కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో తోటపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న పాపిరెడ్డిపల్లి బీసీఎస్టీ కాలనీలో అగ్రిగోల్డ్ రమణారెడ్డి కిట్టు చిన్నవారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలోని ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు 5 రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి మరియు తోటపల్లి ఆచరణంద ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాములు వారు ఎంపీపీసీ వీరనారాయణ రెడ్డి హాజరై పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ సామాజిక దూరం పాటించి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్ఐ శ్రీనివాసులు, గ్రామ పంచాయతీ ఎంపీటీసీ వైసీపీ నాయకులు కె భాస్కర్ నరసింహారెడ్డి, వెంకట్రామరెడ్డి, బి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పంచదేశాలు చాలా పత్రాకుతరమయ్యే ప్రోగ్రామ్ లో ఉంది. అటువంటి దాంట్లో మన ఇండియాలో కానీ అదేవిధంగా మన ఏపీలో కానీ ఈ కార్యక్రమాలు జనానికి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇబ్బందుల ఆపదల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆదుకుంటే అది భగవంతుడు చూస్తాడు. అది మనం చేసే కార్యక్రమం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇబ్బంది లేనప్పుడు ఏదో చేస్తే అదేమి మంచి పద్ధతి కాదు. ఎట్లనే ఈరోజు ఇది ఈరోజు పాపిరెడ్డిపల్లె గ్రామంలో మొత్తం పంచాయతీ అందరికీ కనీసం 7-800 కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబాలకు మన సేవ చేయాలనే ఉద్దేశంతో అట రమణాడి అయితేనేమి కిట్టు చిన్న ఇంకా మిగతా వాళ్ళ అనుచరులంతా ఈ పంచాయతీకి చేయడం మంచి పని. అదేవిధంగా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ దాతలు ముందుకొచ్చి ఈ బీద మండలాన్ని ఈ ప్రజలను ఇబ్బంది ఉండే వాళ్ళను కష్టాల నుంచి కడసేదాన్ని కోరుకుంటూ అదేవిధంగా పోలీసు వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా చేస్తుంది. ఎందుకంటే మన కోసమే చెప్పేది, మనకి ఇది కనపొచ్చే వ్యాధి కాదు, కనపొచ్చే జ్వరం వచ్చే వాని కడగబెట్టాలన్నట్టు ఉంటుంది. లేకుంటే అతని దగ్గర ఏమన్నా వాసన ఇంకొక దగ్గు ఏమి రాకుండా మొత్తం 15-20 రోజులకు కానీ కరోనా పాజిటివ్ ఉన్నా కానీ కనిపించకుండా ఉంది. కారణం ఏంటంటే ఈ మనకు అది ఆ జబ్బు అనేది ఎండకు మనం కష్టపడేదానికి కొంచెం లేటుగా వస్తుంది. కాబట్టి లేదనుకోవద్దు, ఉన్నట్టే భావించి గవర్నమెంట్ మనకు ఏ విధంగా కట్టుదిట్టంగా ఉందో ఆ విధంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తోటలపల్లె పంచాయతీ ప్రజలందరికీ, నాయకులకు, కార్యకర్తలకు, స్వామికి అందరికీ నా నమస్కారాలు చేసి సెలవు చూసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ కరోనాతో ఓ కనిపించినటువంటి బ్యాక్టీరియాతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఈరోజు ప్రపంచమంతా ఓ యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ భారతదేశంలో అన్నదానాలు, దాన ధర్మాలు, 10 మందికి సాయం చేయటం అనేటువంటిది నిజంగా చాలా అదృష్టమైనటువంటి విషయము, చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంత కష్టంలో కూడా, మామూలుగా ప్రపంచమంతా కష్టంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా తాము ఆ కష్టం నుండి బయటపడాలి అనుకోవడం సహజం. తనతో పాటు తన చుట్టూ ఉండే వాళ్ళు ఆ కష్టం నుండి బయటపడాలనుకోవడం మానవత్వం. నా కష్టాలు ఉన్నప్పటికీ నాకంటే కష్టంలో ఉన్నటువంటి వాళ్లకు సాయపడాలి అనుకోవటం మహోన్నతం. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచం అతలాకుతలమవుతుంది. అమెరికా ప్రపంచాన్ని శాసించగలననుకున్నటువంటి అమెరికా అతలాకుతలమవుతుంది. ఇటలీలో ఏం జరిగిందో మనం చూసాము, ఫ్రాన్స్లో ఏం జరిగిందో మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచమంతా ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. లాక్డౌన్ రోజుల్లో ప్రపంచమంతా దోపిడీలు దొమిడీలు జరుగుతూ ఉంటే ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి. ఎందరో సహృదయులైనటువంటి దాతలు 10 మందికి చేయూతనిస్తున్నారు. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి కానీ, సంపద కానీ, తెలివితేటలు కానీ సమాజం కోసం ఉపయోగించాలి అనేటువంటిది మన ధర్మసారం. ఈ రోజున నరసింహారెడ్డి గారు తదితరులంది వీళ్ళంతా కూడా కలిసి ఈ పంచాయతీలో, తోటలపల్లి పంచాయతీ మొత్తానికి కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయటం అనేటువంటిది, ధాన్యము కూరగాయలు అందించడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. జయజనాయన ప్రాంగణమైనటువంటి ఈ మఠంలో బ్రహ్మంగారి అనుగ్రహంతో, వారి ఆశీస్సులతో లోకమంతా కూడా రోగరహితం కావాలి అని చెప్పి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి, ఈ దాతలందరి కుటుంబాలు కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో తొలతూగాలి అని చెప్పి కోరుకుంటూ, ఓం ప్రశాంతి, ఓం.